राहुल गांधी पै अनर्हत वेट तो कांग्रेस अड्डुकोलेरनी टीपीसीसी सीनियर अधिकार प्रतिनिधि सिंगिरेड्डी हर्षवर्धन रेड्डी अन्नारु। नरेंद्र मोदी मित्रुडु आदानी अक्रमालु देश प्रजल संपद दोपिडी बट्टबयलु चेस्तुन्नारनी राहुल गांधी पै बीजेपी पगबट्टिंदन्नारु। राहुल गांधी अंशंपै नेतलंता एकताटिपैकि वच्चारंटुन्न सिंगिरेड्डी हर्षवर्धन रेड्डितो మా పొలిటికల్ బ్యూరో చీఫ్ శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. టిపిసిసి సీనియర్ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు. హరివర్ధన్ రెడ్డి మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి, ఈ దీక్ష విభేదాలున్న నాయకులందరినీ ఒక వేదిక చేర్చినట్టు అనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీ ఈ రోజు కాదు, ముందు నుంచి కూడా అంతే. ఏ సమస్య వచ్చినా అందరం ఒక దగ్గరికి వస్తాం, అందరం కలిసి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తాం. ముఖ్యంగా ఈ రోజు నిరసన దీక్ష చేపట్టినటువంటి దీక్ష ఒక దిక్సూచి, ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి బీజేపీ ఈ రోజు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలే ఒక ప్రతిపక్ష నాయకుని, ఒక ప్రధాన పార్టీకి ఒక మంచి నాయకుడైనటువంటి రాహుల్ గాంధీ గారిని, వాళ్ళ కుటుంబం ప్రపంచంలో ఏ కుటుంబం కూడా త్యాగాలు చేయలే. ముఖ్యంగా ఇదైతే పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారి సభ్యత్వాన్ని రద్దు చేసినరో, ఇది ఒక చీకటి రోజు, ఇది ఒక గొడ్డలి పెట్టు, ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇది బీజేపీ ప్రభుత్వం ఈరోజు ఏ విధంగా ప్రతిపక్ష నాయకుల మీద ఏ విధంగా కక్ష సాధింపు చేస్తుందో దీన్ని అందరూ కూడా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇదే సమయంలో బీజేపీ ఒక ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్తుంది. ఇక్కడ న్యాయస్థానాల మీద కాంగ్రెస్ కు గౌరవం లేదు, తీర్పులు ఇస్తే దాన్ని గౌరవించే సంస్కృతి లేదు, వీధినికి ఎక్కుతుంది, ఇది ఎంతవరకు సమయం వాదన తీసుకొస్తుంది, దాన్ని ఎట్లా మీరు తిప్పికొడతారు ప్రజల మధ్య? ఒక జిల్లా కోర్టు ఇచ్చినటువంటి డిసిషన్ ని వాళ్ళే 30 రోజులు మరి మీరు వీధి కోర్టుకి వెళ్ళడానికి వాళ్ళు సమయం ఇచ్చారు. ఇంత ఆదరాబాదరగా ఎందుకు ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సి వచ్చింది? సుప్రీం హైకోర్టు ఉంది, సుప్రీంకోర్టు ఉంది, మరి ఆ అవకాశం కూడా ఉంది కదా. ఇంత తొందరపడి అంటే ఈరోజు డబుల్ ఇంజన్ అంటే ఆదాని, అదేవిధంగా మోడీ, ఈ విధంగా డబుల్ ఇంజన్ పేరుతో ప్రభుత్వంలో ఉండి ఆదానికి దోచిపెడుతున్నటువంటి మోడీ ప్రభుత్వాన్ని ఎండగట్టినందుకే ఈరోజు రాహుల్ గాంధీ గారిని ఇబ్బంది పెట్టి ప్రశ్నించే గొంతుక పార్లమెంట్లో ఉద్దని ఉండొద్దని కక్ష సాధింపుగా ఈరోజు తీసుకోవడం జరిగింది. ఇక ముందు కూడా ప్రజలకు ముందుకు పలు సమస్యలు, వారి జరుగుతున్న విషయాలు కూడా చెప్పి మేము ముందుకెళ్తాము, గట్టి సమాధానం చెప్తాము. అక్కడ దేశంలో మోడీకి, ఇక్కడ రాష్ట్రంలో కేసీఆర్ కని కూడా హరివర్ధన్ రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ దయాసాగర్తో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.